లెంగ్త్ కొట్టేసరా నవ్వు. ఈ నెల అనగా 13వ తారీఖున నెల్లూరు గ్రంథాలయ చైర్మన్ అయినటువంటి కిలారి వెంకటస్వామి నాయుడు గారు యాదవ జాతిని గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు. ఇట్లాంటి వ్యాఖ్యలు ఒక గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉంటూ గవర్నమెంట్ యొక్క టీడీపీ యొక్క ఆదాయాన్ని పొందుతూ ఒక జాతిని ఈ విధంగా అవమానపరచడం, ఆయన యొక్క ఉన్నతమైన పదవిలో ఉండి ఈ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. వెంటనే నువ్వు క్షమాపణ చెప్పినటువంటి పద్ధతి కూడా బాగలేదు. ఎందుకంటే క్షమాపణ ఏదో అది నిజం కాకపో అది మీ యొక్క మనోభావాలు దెబ్బతింటే నేను క్షమాపణ కోరుతున్నాను అని ఆ విధంగా చెప్పావు, కానీ అది కాదు. నువ్వు మాట్లాడింది వీడియో క్లిప్పింగ్ కరెక్ట్గా ఉంది, దానికి మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. మా యొక్క యాదవుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడినందుకు మీరు బహిరంగంగా క్షమాపణ మరీ చెప్పాలని. వాళ్ళ అవతల మాట్లాడేటప్పుడు వాళ్ళ మనోభావాలు ఏంటి, వాళ్ళు ఎందుకు కించపరుస్తున్నారని ఆలోచించి మాట్లాడాలి. మరి ఆ విధంగా కాకుండా నీచాతి నీచంగా మాట్లాడడం ఇది మా యాదవ జాతి మొత్తాన్ని హృదయవేదన గురి చేసింది. కాబట్టి తక్షణమే ఆయన ప్రభుత్వ పదవి నుంచి ఆయన భద్రం చేయాలని చెప్పి యాదవ ప్రజాస్వామ్యం డిమాండ్ చేస్తున్నాం.